హలో ఫ్రెండ్స్, నమస్తే. కుమారాజ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను వండబోతున్న కూర ఒక వెరైటీ కూర, సొరకాయ తోటండి. సొరకాయ నార్మల్గా కాకుండా కాల్చి వండుతున్నాను. మీరు నార్మల్గా వినే ఉంటారు బ్యాంగన్కా భర్త అని, వంకాయను కాల్చి వండుతారు కదా, అదేవిధంగా నేను సొరకాయను కాల్చి వండబోతున్నాను. సొరకాయను తీసుకున్నాను. ఈ సొరకాయని కడిగి వేసిన తర్వాత లవంగ మొగ్గలను తీసుకున్నాను. ఒక 5 to 6 లవంగ మొగ్గల్ని ఈ సొరకాయలో గుచ్చాను. ఇలా గుచ్చి కాల్చడం వల్ల సొరకాయకి మంచి ఫ్లేవర్ వస్తుంది, లవంగ మొగ్గలు కూడా. ఆ ఫ్లేవర్ మనకి సొరకాయ కర్రీలో బాగా తెలుస్తుంది. దాంతో కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాంగన్కా భర్తాలో ఈ స్మోకీ ఫ్లేవరే మెయిన్. అలాగే ఈ లోకికా భర్త, హిందీలో లోకి అంటారు సొరకాయని, ఈ లోకికా భర్తాలో కూడా స్మోకీ ఫ్లేవరే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తందూరి చికెన్ వండుకున్నప్పుడు ఆ స్మోకీ ఫ్లేవరు ఎంత రుచినిస్తుందో, ఈ యొక్క కర్రీలో కూడా స్మోకీ ఫ్లేవరు చాలా రుచినిస్తుంది. ఈ విధంగా నేను లవంగ మొగ్గలన్నీ గుచ్చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ ఈ సొరకాయకి రాసి ఇప్పుడు నేను కాల్చబోతున్నాను. ఏ కర్రీ అయినా సరే నిప్పుల మీద కాల్చి వండితే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు నిప్పులు లేవు కాబట్టి గ్యాస్లోనే నేను ఈ విధంగా నేను సొరకాయను కాలుస్తున్నాను. ఈ కాల్చేటప్పుడు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మాడిపోతుందని. మనం ఇక్కడ మార్చాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లోపల ఉన్నది బాగా కుక్ అవ్వాలంటే ఔటర్ లేయర్ మనకి మాడినా మనం పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఔటర్ లేయర్ని మనం తర్వాత తీసేస్తాం కాబట్టి. ఎంత బాగా కాలితే అంత మంచిది, లోపల బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా కాల్ చేసిన తర్వాత నేను ఈ ఔటర్ లేయర్ మనం తీసేస్తాం కాబట్టి మాడిపోతుందని టెన్షన్ అవసరమే లేదు. బాగా కాలితేనే లోపల ఉన్నది బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా కాల్ చేసిన తర్వాత దీన్ని తీసుకుని ఒక గిన్నెలో పెడతాను. ఆ గిన్నెని కొద్దిసేపు మూసి పెట్టేస్తాను అనమాట. దాంతో ఆల్రెడీ ఇది కుక్ అయిపోయింది కదా, హీట్కి ఇంకా బాగా లోపలున్న ఆ సొరకాయ అంతా కుక్ అయిపోతుంది. 5 నిమిషం తర్వాత నేను ఓపెన్ చేసి ఈ స్మోకీ ఫ్లేవర్ అంతా నేను తీసేస్తాను. ఈ విధంగా మనం వాటర్ వేసుకొని కడిగేస్తే స్మోకీ ఫ్లేవర్ అంతా, సారీ, స్మోకీనెస్ అంతా బయటకు వచ్చేస్తుంది. మనకు ఆ ఫ్లేవర్ మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఔటర్ లేయర్ వచ్చేస్తుంది కదా. శుభ్రంగా దీన్ని కొంచెం గీగా కడిగేసుకుంటే మొత్తం ఆ స్మోక్నెస్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎలా వచ్చేస్తుందో. మనం ట్యాప్ వాటర్ కింద అయినా పెట్టుకుని కడిగేసుకోవచ్చు. ఈ విధంగా గోకి కడిగేస్తే మనకి చక్కగా ఈ స్మోక్ అంతా బయటకు వచ్చేస్తుంది. లోపల కుక్ అయిన సొరకాయని మనం ఇప్పుడు వండుకోవడమే మిగిలింది. వాటర్ పెట్టి శుభ్రంగా కడిగేసుకుందాం. దీన్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా వీటిని కట్ చేసుకుందాం. ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. మామూలుగా వంకాయ అయితే కనుక వంకాయను కాల్చిన తర్వాత దాన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని బాగా పిసికేసి దాంట్లోనే తాలింపులు వేసేసుకుంటారు ఫ్రెండ్స్. అదే బ్యాంగన్ కబర్త కదా. ఇక్కడ ఏంటంటే ఈ ముక్కలు మరీ అంత బాగా కుక్ అయిపోవు కాబట్టి మనము పొయ్యి మీద పెట్టుకుని కొంచెం ఉడికించుకోవాలి. కాకపోతే మరీ ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఆల్మోస్ట్ 70 to 80% కుక్ అయిపోయింది కాబట్టి. మెత్తగా చిన్న చిన్న ముక్కలు చూసారా, చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసేసాను. తర్వాత మనం పొయ్యి మీద బాగానే పెట్టుకుందాం, కొంచెం ఆయిల్ వేసుకుందాం, అందులో తాలింపు సామాన్లు వేసుకుందాం, ఆవాలు,
జీలకర్ర. ఆ తర్వాత మనం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుందాం, 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయను కట్ చేసుకుందాం, పచ్చిమిర్చిని స్లిట్ చేసుకుందాం, వాటిని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే కర్రీ చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఒక 2 టమాటాలు తీసుకుందాం, వాటిని కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం టమాటాలు యాడ్ చేసుకుందాం. ఈ టమాటాలను యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నాం అనుకోండి, టమాటాల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, అది బాగా కుక్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకుందాం. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే కనుక, ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తే కర్రీ మనకు కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో సొరకాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకుందాం. చాలామంది అయితే ఈ విధంగానే ఇందులోనే ఉప్పు కారం పసుపు అన్ని యాడ్ చేసేసిన తర్వాత యాజ్ టీస్గా తినేస్తారు. అది రోటీలోకి అయితే బాగుంటుంది. మనకి అన్నంలోకి అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాల్సి వస్తుంది, వాటర్ వేసుకుని కొంచెం ఉడికించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనం ఇప్పుడు మనము ఒక స్పూన్ పసుపు వేద్దాం ఫ్రెండ్స్, అప్పుడు కర్రీకి చాలా మంచి కలర్ వస్తుంది. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో కర్రీకి. ఇప్పుడు ఇందులో మనం మిగతావి, మనం ఉప్పు, కారము, పసుపు, ఇంకా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకుందాం. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఉప్పు, కారం బాగా కలిపి పెట్టుకుందాం. సో ఈ విధంగా ఒక 5 నిమిషాలు ఉంచితే మనకి కర్రీ కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. కాకపోతే మనం అన్నంలోకి తినాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేస్తాను నేను. వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను ముందుగా వేయలేదు. ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ ఆల్మోస్ట్ అవుతుంది అనగా మనం వేస్తే కనుక రుచి చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ మనం ఇంకా బిఫోర్ ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికిస్తే చాలా రుచిగా అనిపిస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, మన కర్రీ అయిపోయింది. కొద్దిసేపు మూత పెట్టుకుందాం, మగ్గనిద్దాం. 1-2 నిమిషాలు సరిపోతుంది. తర్వాత కొత్తిమీర జల్లేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ రోటీలోకి బాగుంటుంది, అలాగే అన్నంలోకి కూడా బాగుంటుంది. ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది చాలా రుచినిస్తుంది ఫ్రెండ్స్. మామూలుగా అయితేనే ఆనపకాయ కానీ సొరకాయ కానీ ఇంట్లో వండుతున్నారంటే ఎవరు అన్నం తినరు. అంతే చెప్పాలంటే పెద్దలు తినరు, చిన్నలు కూడా, చిన్నపిల్లలు కూడా తినరు కదా, ఎవరు ఇష్టపడరు. ఈ విధంగా మనం వెరైటీగా రోటీస్లోకి కర్రీ తయారు చేసి పెడితే కనుక ఆ రుచి చాలా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా తయారు చేసుకోండి. చూసారా ఎంతో బాగా కనిపిస్తుంది కదా కర్రీ, చాలా బాగుంది ఫ్రెండ్ చాలా టేస్టీగా అనిపించింది నేను వండిన కర్రీ ఆ రోజు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మనం ఎప్పుడు నాన్ వెజ్ కాదు, వెజిటేబుల్స్ని కూడా డిఫరెంట్గా వండుకోవచ్చు ఫ్రెండ్స్. నార్మల్గా నాన్ వెజ్ తినేటప్పుడు కంటే వెజిటేబుల్స్ తినేటప్పుడే మనం అన్నం కొంచెం ఎక్కువ తింటాం. సో కర్రీస్ అనేవి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కనుక, ఎక్కువ తింటే కర్రీ కొంచెం అన్నం తగ్గించవచ్చు. చూసారా ఎంతో రుచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎంతో బాగుంది కూడా. నేను వండిన రోజునైతే చాలా బాగుంది, రోటీస్లోకి వేసుకుని తిన్నాం, చాలా రుచిగా అనిపించింది. కాబట్టి మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్లయితే దయచేసి కుమార్ రాజా కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మీకు ఇష్టమైతే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. నమస్తే.